నూతన విద్యా విధానం డ్రాఫ్ట్ తయారు చేయడానికి ప్రభుత్వానికి 6 నెలల సమయం పట్టిందని, అలాంటి డ్రాఫ్ట్పై 2 నెలల్లో చదివి అభిప్రాయం చెప్పమనడం సరైన నిర్ణయం కాదని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి చింతగుంట్ల వినోద్ అన్నారు. చీరాల సిఐటియు కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ని ప్రైమరీ ఎడ్యుకేషన్లో, కాలేజీ విద్యను సెకండరీ విద్యలో కలపడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. అన్ని వర్గాల పిల్లలు ఒకే పాఠశాలలో చదవాలనే కామన్ స్కూల్ సిస్టమ్ గురించి డ్రాఫ్ట్లో లేకపోవడాన్ని విమర్శించారు. ప్రభుత్వ విద్యారంగ సమస్యల పట్ల దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఎస్ఎఫ్ఐ నాయకులు సౌజన్య, చరిత, రాంబాబు, సుజన పాల్గొన్నారు. నా పేరు వినోద్, ఎస్ఎఫ్ఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి. ఈరోజు చీరాలలో విద్యార్థులతో విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఒకటే, విద్యారంగం ప్రారంభమైన తర్వాత కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా అనిపిస్తామని, ప్రత్యేకించి ఈ విద్యారంగాన్ని మొత్తాన్ని కూడా ప్రైవేట్ పరం చేసే విధంగా కూడా ఈ రెండు విధానాలుగా కనబడతామని, ఒకటి రాష్ట్రంలో అమ్మఒడి పథకం అనేది విద్యార్థులు గవర్నమెంట్ విద్యారంగాన్ని కొలదొచ్చే విధంగా ప్రైవేట్ విద్యారంగాన్ని అభివృద్ధి చేసే విధంగా కూడా అగపడతా ఉంది. ఈరోజు వాస్తవంగా విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలంటే సంక్షేమ హాస్టల్లో, గవర్నమెంట్ విద్యా సంస్థల్లో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. వాటిని పరిష్కరించి విద్యారంగం మీద ప్రేమ ఉంది అని చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకని ఇంటర్మీడియట్ విద్యార్థులకి గత సంవత్సరం పోరాటం సాధించుకున్నారు విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం, కానీ ఆ పథకాన్ని కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం తీసివేసి మధ్యాహ్నం పూట ఇంటర్మీడియట్ విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకం దూరం చేసింది ఈ ప్రభుత్వం. ఒకవైపు సంక్షేమ పథకాన్ని విద్యార్థులకు కోత పెడుతూ, మరోవైపు మేము విద్యార్థులకి అమ్మఒడి పథకం ద్వారా అభివృద్ధి చేస్తున్నాం అంటే ఇది విద్యార్థులు విని మోసపోవడానికి సిద్ధంగా లేరు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా నూతన విద్యా విధానం 2019 అనే ముసాయిదాన్ని ప్రవేశపెట్టింది. ఈ విద్యలో మతోన్మాద భావాన్ని పెంచే విధంగా ప్రైవేట్ పరం చేసే విధంగా దీని అందులో ఉంది. కాబట్టి ఏదేమైనా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ పోరాటానికి సన్నద్ధం అవడం కోసం, విద్యార్థులకు చైతన్యవంతం చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందని నేను తెలియజేస్తాను.